बीजेपी के रियासती सदर बंडी संजय कुमार ने इल्जाम लगाया कि वजीर अला के चंद्रशेखर राव के अरकान खानदान आवाम की हमदर्दी हासिल करने की कोशिश कर रहे हैं। उन्होंने वाजे किया है कि वजीर अला के चंद्रशेखर राव के खानदान में फूट डालने की कोई साजिश नहीं, साथ ही हुकूमत को गिराने की कोई जरूरत नहीं है। बंडी संजय ने बीजेपी के रुकन पार्लियामेंट धर्मापुरी अरविंद के साथ हैदराबाद में उनके मकान का मुआयना किया, जिसको टीआरएस के कारकुनों ने नुकसान पहुंचाया था। तेलंगाना के वजीर अला के चंद्रशेखर राव की दुख्तर के खिलाफ मुबैना नामुनासिब रिमार्क्स पर टीआरएस के कारकुनों ने हैदराबाद में अरविंद के मकान में तोड़फोड़ की थी। मुख्यमंत्री का फेले पेंडू, फिर वेंटने राष्ट्र मुख्यमंत्री स्पंदिंचाल्सिन भारतीय जनता पार्टी डिमांड चेस्तां अन्न। ఎవరైతే దాడులు చేశారో తూతు మంత్రంగా ఏదో అరెస్ట్ చేసి ఇయడం కాదు, వెంటనే వాళ్ళ మీద చట్టపరంగా అన్ని రకాల చర్యల కోసం బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది। ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి। అరే కుటుంబం పెద్దగా వనికి రాకుండా అయిపోయాడు, పిల్లలు కంట్రోల్ లేరు, ముఖ్యమంత్రి కంట్రోల్ పిల్లలు లేరు, పాపం ఆడ తప్పింది అయిపోయాయి। పాలన గురించి ఎవరు పడుచుకుంటారు, నేను నేను తండ్రిగా ఎవరు పడుచుకుంటారు, నిన్ను కుటుంబ పెద్ద కూడా ఒడిచుకోరు, అంతఃపుర కలహాలు స్టార్ట్ అయినాయి కుటుంబం లోపల। ముఖ్యమంత్రి మొన్న అయితే మీటింగ్ పెట్టిన గారు అమిత్ షా గారు కలవడం జరిగింది, అరవింద్ గారి మీద వారి ఇంటి మీద దాడి చేసిన సంఘటనను మరి వివరించడం జరిగింది। తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న విషయం వారు దృష్టించుకోవడం జరిగింది। గతంలో దాడులు నిన్న దాడి విషయంలో పూర్తిగా వారికి వివరించడం జరిగింది। వెంటనే అరవింద్ గారికి ఫోన్ చేయడం తప్పకుండా కేంద్ర నాయకత్వం వారికి అండగా ఉంటారని చెప్పి భరోసా కూడా ఇవ్వడం జరిగింది।